దేశ విదేశాల్లో సైతం మన్ననలు పొంది ప్రస్తుతం ఈ టీవీ అభిరుచి ప్రయాణ పలహారాలు ప్రొడ్యూసర్ డైరెక్టర్ గా అభిరుచి కోసం మహిళలందరూ ఎదురు చూసేలా చేస్తున్న మల్టీ టాలెంటెడ్ బ్యూటిఫుల్ ఉమెన్ శ్రీమతి ఉమా నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. మేడం మీకు స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ డేకి మీరు ఒక ఫస్ట్ మీ కెరీర్ కూడా టెలిఫోన్ లోనే మొదలు పెట్టారు కదా, టెలిఫోన్ తో మాట్లాడడంలోనే. సో ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది మేడం ఈ రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. రియల్లీ వన్స్ అగైన్ హ్యాపీ టెలికమ్యూనికేషన్ డే మ్యామ్. Yes, yes. Happy World Telecommunications Day, Andy. Yes. Really, I'm very happy to work in telephones. Telephones లో నేను పని చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీకు ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తాను. టెలిఫోన్ అన్న పదం వినగానే మనకు గుర్తొచ్చే మొదటి వ్యక్తి ఎవరు అని అంటే ఇంత సాంకేతిక విప్లవానికి కూడా అలెగ్జాండర్ గ్రాహం బెల్. ఈయన యాక్చువల్ గా స్కాట్లాండ్ లోని ఎడిన్బరోలో పుట్టారు. ఆయన ఏం చేశారంటే మనకి ఈ బెల్ టెలిఫోన్ కనుగొన్నారు. కనుగొన్నప్పుడు ఈయన ఫస్ట్ ఫోన్ ఎత్తుతూనే అహోయ్ అన్నారంట. అహోయ్ అన్నప్పుడు అదర్ ఎండ్ లో థామస్ ఎడిసన్ రిసీవ్ చేసుకుని అహోయ్ ని హలోగా భ్రమించి హలో అన్నారంట. సో ఇప్పుడు మనం హలో, వెల్కమ్ ఇలాంటివన్నీ మనం ఇద్దరు ఎదురు పడినా గానీ మనం హలో అనుకుంటాం కదా, దాని వెనుక ఈ అర్థం ఉందన్నమాట. ఈ హలో అన్న పదం ఇలా పుట్టిందన్నమాట. ఇలా పుట్టిందనమాట. కానీ ఇప్పుడు అలెగ్జాండర్ గ్రాహం బెల్ గర్ల్ ఫ్రెండ్ కూడా మార్గరెట్ హలో అంటారు. ఆవిడ పేరు మీద కూడా ఈ హలో అనేది వాడుకలోకి వచ్చింది అంటారు. అలాగే అసలు ఇంత కనుగొన్న అలెగ్జాండర్ గ్రాహం బెల్ వాళ్ళ వైఫ్ తల్లి ఇద్దరు చెమిటి వారే అనమాట. సో ఆయన కనుగొన్న ఈ పరికరాన్ని వాళ్ళు వాడే అదృష్టం లేకుండా పోయింది. అయ్యో, సో వెరీ హ్యాపీ మనకి ఈ రోజు వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ డే అయినందుకు, నేను ఆ సంస్థలో పనిచేస్తున్నందుకు. ఎస్ మ్యామ్, నేను కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను మరొకసారి. ఎందుకంటే ఆ టెలికమ్యూనికేషన్ ద్వారానే మీలాంటి గొప్ప వాళ్ళని మన శ్రోతలకి పరిచయం చేసే అదృష్టం నాకు కలిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్, నైస్ గా సింపుల్ గా అబౌట్ యువర్ లైఫ్ జర్నీ. నా లైఫ్ జర్నీ గురించి చెప్పాలి అని అంటే, ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి అండి. నాన్నగారు ఆర్టీసీ ఎంప్లాయీ, అమ్మ హౌస్ వైఫ్. బట్ అమ్మమ్మ చాలా ఎంకరేజ్ చేసేవారు. చిన్నప్పటి నుంచే నేను కొంచెం లీడర్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి, అంటే కాలేజ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా చేయడం కానివ్వండి, గుడివాడ కాలేజీలో అండ్ ఏలూరు గుడివాడ ఈ రెండింటి మధ్య నా ఎడ్యుకేషన్ నడిచింది. ఐ హావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. ఆఫ్టర్ దట్ నాకు ఈ టెలిఫోన్స్ లో జాబ్ వచ్చింది. అప్పట్లో మనకి ల్యాండ్ లైన్ అనేది ఉండేదన్నమాట. ల్యాండ్ లైన్ కి చాలా గిరాకీ కూడా ఉండేది. అంటే ల్యాండ్ లైన్ అప్లై చేస్తే రావడం చాలా కష్టంగా ఉండేది. ఓఐటీల్లో వాటిల్లో వచ్చేదన్నమాట. సో ఆ తర్వాత నేను హైదరాబాద్ కి వచ్చేయడం జరిగింది. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత పాప కంప్లీటెడ్ బీటెక్ అండ్ షీ సెటిల్డ్ ఇన్ లండన్. ఇంతవరకు నేను ఒక రచయితగా చిన్న చిన్న నాటకాలు, ముందు ఒక రేడియో కథానికలు అలాంటివి రాసుకుంటూ సరదాగా ఆఫీస్ టెలిఫోన్స్ లో పనిచేశాను. కాబట్టి మా కల్చరల్ ఆర్గనైజేషన్ కూడా నేను సెక్రటరీగా వర్క్ చేశాను. నైస్. సో అక్కడ చిన్న చిన్న నాటకాలు వేయడము అది చూసి ఆల్ ఇండియా రేడియోలో జడిగుంటు రామచంద్రమూర్తి, శారదా శ్రీనివాసన్ వీళ్ళు మా రేడియోకి ఇది ఇవ్వండి నాటకం అని అడగడము, ఆ తర్వాత అవన్నీ అలా 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 స్టెప్ బై స్టెప్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ అన్నమాట. సో అక్కడ చిన్న చిన్న నాటకాలు, కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొనడం మీరు డైరెక్ట్ గా, మరి రేడియోలో మరియు దూరదర్శన్ లో కూడా చాలా చాలా ప్రోగ్రామ్స్ చేశారని విన్నామండి. ఏమేమి ప్రోగ్రామ్స్ చేశారండి వాటిలో? నేను దూరదర్శన్ లో యాక్చువల్ గా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేశానండి. అంటే మన స్కీమ్స్ ఉంటాయి అన్నమాట, పథకాలు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఉంటాయి అన్నమాట. ఏంటంటే 100 రోజుల పని పథకం అని, ఓల్డ్ ఏజ్ పెన్షన్ అని, విడో పెన్షన్ అని, అలాగే రాజీవ్ గాంధీ డ్రింకింగ్ వాటర్ మిషన్ అని, ఇలాంటి గవర్నమెంట్ పథకాలన్నీ ఉంటాయి. డ్వాక్రా అనేది మెయిన్. యాక్చువల్ గా అప్పుడు స్పెషల్ ఆఫీసర్ రామలక్ష్మి గారు అని ఉండేవారు ఆవిడ. అలాగే దూరదర్శన్ లో కూడా నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళల్లో ఎర్రగడ్డ శైలజ గారి పేరు తప్పకుండా చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక లేడీ ప్రొడ్యూసర్ గా ఆవిడ ఉండేవారు.
లేడీస్ కి ఎంకరేజ్మెంట్ ఉండదు ఈ ఫీల్డ్ లో అనుకుంటూ కొంచెం డైలమాలో ఉన్నప్పుడు మనల్ని కరెక్ట్ గా ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా దొరకాలి. మనల్ని బాగా ఎంకరేజ్ చేసి అందులో నేను ఎప్పుడు ఏ నాటకం రాసినా ఎక్కడ కూడా వెనక్కి రావడమో తిరిగి రావడమో అన్న సందర్భమే లేదన్నమాట. అలా రేడియో ప్రస్థానం గానీ దూరదర్శన్ ప్రస్థానం గానీ హ్యాపీగా సాగిపోయింది. సూపర్ అండి. మరి ఆ ప్రోగ్రామ్స్ చేశారు మీరు, చాలా ప్రోగ్రామ్స్ చేశారు, మరి మీరు కూడా వాటిలో ఏమైనా నటించారా అండి? నేను చాలా వాటిల్లో, నేను హైదరాబాద్ బి గ్రేడ్ ఆర్టిస్ట్ అండి ఆల్ ఇండియా రేడియోలో, అలాగే నేను దూరదర్శన్ లో కూడా చాలా వాటిల్లో యాక్ట్ చేశాను. యాక్చువల్ గా నేను విమెన్ అవేర్నెస్ మీద ఎక్కువగా రాశాను చేశాను. ఎనీవేర్ అనమాట, విమెన్ అవేర్నెస్ అంటే ఏంటంటే స్త్రీలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఏదైనా సరే వాళ్ళు సాధించగలరు, నో డిపెండెన్సీ అనమాట. ఇప్పుడు నేను సరదాగా ఏదో 50-50 అనే నాటకం రాశాను అనుకోండి, ఇప్పుడు హస్బెండ్ రావాలి, నన్ను స్కూటర్ మీద వెనక కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాలి, తనొస్తేనే నేను బయటకు వెళ్తాను అనేది కాకుండా తను సెల్ఫ్ డ్రైవింగ్ రావాలి, తనంతట తను బయటకు వెళ్ళాలి అనే ఫీల్ లేడీస్ లో కూడా వస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. యాక్చువల్ గా విమెన్ అవేర్నెస్ మీద నేను ఒక అద్భుతమైన నాటకం రాశాను, ఎత్ర నార్యస్తు పూజ్యంతి అని. అంటే ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు, ఎక్కడ హీనంగా చూడబడతారో అక్కడ అంటే అన్ని క్షామాలు వస్తాయి అన్నమాట అర్థం. అలాంటి నాటకం రాసినప్పుడు ఒక పితృస్వామ్య వ్యవస్థ, హౌ దట్ మేల్ డామినేటింగ్ సొసైటీ అనేది ఒక లేడీని ఎలా డామినేట్ చేస్తుంది అనేది ఒక 5 క్యారెక్టర్స్ తోటి ఐ హావ్ ప్రెజెంటెడ్ అనమాట. అది ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేశామంటే అది నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యి ఆల్ ఇండియా రేడియో నుంచి దాన్ని హిందీ ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేశారు. దానిలో మనం తీసుకున్నది ఏంటంటే ఒక విడో క్యారెక్టర్ తీసుకున్నాము. అంటే ఈ విడో క్యారెక్టర్ అంటే మనకి పువ్వులు తీసేయాలి, బొట్టు తీసేయాలి, మూలను కూర్చోవాలి అనేది ఒక కాన్సెప్ట్. అంటే అది మేల్ డామినేటెడ్ సొసైటీలో. అలాగే ఒక రేప్ విక్టిమ్, రేప్ చేసిన వాడు బాగానే తిరుగుతాడు, రేప్ విక్టిమ్ మాత్రం సఫరర్ సొసైటీలో. అలాగే ఒక వర్కింగ్ ఉమెన్, తను సఫరర్. అలాగే ఇంకొక ఫీమేల్ చైల్డ్ అబార్షన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, ఆడపిల్ల అయితే చాలు అబార్షన్ చేయించుకోవాలి అట్లా. ఈ అలాగే డౌరీ డెత్, ఇప్పుడు డౌరీ అడిగి ఇప్పటికీ జరుగుతున్నాయి అనుకోండి. ఇలాంటి వాటన్నిటి నుంచి కూడా మేల్ డామినేటెడ్ సొసైటీని తిరస్కరించి లేడీస్ అంతా కూడా తిరుగుబాటు చేస్తారు. సో దాన్ని ఒక రచయిత్రి ద్వారా చెప్పించాను అనమాట నేను. ఈ ప్లే చాలా చాలా పాపులర్ అయింది అప్పుడు. మీరు చెప్తుంటే వినడానికి అద్భుతంగా ఉంది మేడం. అది అప్పుడు ఈ జగంలో సగం స్త్రీ సగం పురుషుడు, అంటే ఎవరి డామినేషన్ లేదు ఇందులో, నో డామినేషన్, మేల్ డామినేషన్ కాదు, ఫీమేల్ డామినేషన్ కాదు, ఇద్దరు జగంలో సగం స్త్రీ సగం పురుషుడు అట్లా అనమాట. అలా అంటే నా పాలసీ అది, నేను అలాగే రచనలు చేశాను, అలాగే నా మెసేజ్ కూడా అలాగే ఉంటుంది, ఏ నాటకంలో అయినా అలాగే ఉంటుంది. మేడం ఇప్పుడు స్కిట్స్ చాలా మంది రాస్తుంటారు, కానీ కామెడీ స్కిట్ లేవిస్తూ కూడా ఒక చక్కటి మెసేజ్ ఇవ్వాలి అనే థాట్ ఎలా వచ్చింది? అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి? ఇన్స్పిరేషన్ అంటే మనకి ఇప్పుడు ఈ జంజాల గారు వీళ్ళు అండి, అలాగే భానుమతి రామకృష్ణ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆవిడ తనకు అత్త, మన అత్తగారి మీద చాలా కథలు రాశారు ఆవిడ. ఏదైనా సరే మనము ఊరికి సీరియస్ గా కూర్చోబెట్టేసి మీరు ఇది వినండి, ఇది వినండి, దీనిలో ఈ మెసేజ్ ఉంది అంటే ఎవ్వరూ వినరు. వీ హావ్ టు టెల్ ఇన్ ఏ స్మూదర్ వే అనమాట. అది చాలా సూదన్ గా చెప్పాలి, అలాగే ఒక కామెడీ సీన్ ని క్రియేట్ చేసి దాని ద్వారా చెప్పామనుకోండి ఈ విషయాన్ని, అసలు అది చాలా ఆహ్లాదంగా ఎక్కుతుంది, వినేవాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అనమాట. అదే స్టార్టింగ్ నుంచి మనము బోర్డమ్ గా మొదలు పెట్టేసి మీరు ఇది వినండి అని అంటే ఎవ్వరూ వినరు. ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక కామెడీ ఎగ్జాంపుల్ తీసుకుని అండర్ కరెంట్ గా మనం ఈ మెసేజ్ ని ట్రావెల్ చేయించి లాస్ట్ కి మెసేజ్ ని హైలైట్ చేసి కూర్చోబెడితే ప్రేక్షకుల గుండెల్లో కానివ్వండి, పాఠకుల గుండెల్లో కానీ అది నిలిచిపోతుంది అనేది నా నమ్మకం. సో ఈ దీనికి ఇన్స్పిరేషన్ భానుమతి రామకృష్ణ. అందుకేనా మేడం మిమ్మల్ని అందరూ భానుమతి రామకృష్ణ గారితో పోలుస్తారని విన్నాము. నాకు చాలా ఇష్టం ఆవిడ, కానీ పోలిస్తే కూడా చాలా ఇష్టమే ఆవిడ అహంకారం. కానీ అహంకారం కూడా కాదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు మన మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాలి అన్నప్పుడు ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదు. అది చాలా అద్భుతమైన వ్యక్తిత్వం ఆవిడది, దానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కరెక్టే కదా? అది ఓకే. ఓకే అండి, మీరు ఒక రచయితగా, నటిగా, ప్రొడ్యూసర్ గా, దర్శకురాలిగా, ఇంటి ఇల్లాలుగా,
బాబోయ్ ఇన్ని బాధ్యతలు ఎలా సాధ్యమండి? ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలు? హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. థ్యాంక్ యూ. వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ ఎ వే, శ్రీదేవి గారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన మన మనసులో ఏదైనా సాధించాలి, దాని పట్ల ప్యాషన్ అనేది ఉందనుకోండి, ఏదైనా సాధ్యమే. ఇప్పుడు జనరల్ గా అంటూ ఉంటారు, అబ్బాయి ఇంటి పనితోనే సరిపోతుంది, అబ్బాయి ఏం చేస్తాంలే అని చాలా మంది మనం కొంచెం ఫ్రస్ట్రేటెడ్ గా మాట్లాడేసి ఇంకంతే ఆ రోజుతో అది క్లోజ్ అనమాట. అలా కాకుండా మనకంటూ ఒక ప్యాషన్ ఉందనుకోండి, ఈవెన్ ఇన్ బ్యూటీ ఆర్ సంథింగ్ ఇన్ కుకింగ్, అదే ఒక రైటింగ్ లేదంటే పెయింటింగ్ ఏదైనా సరే, కళల పట్ల ఆసక్తి అనేది ఉంది అంటే మాత్రం డెఫినెట్లీ మనంతట మనం డెఫినెట్ గా మనల్ని టైం స్పేర్ చేసుకుని మనం టైం కల్పించుకోగలం అనమాట. సో ఆ విధంగా మనము హౌస్ హోల్డ్ యాక్టివిటీసే కానివ్వండి, బయటవే కానివ్వండి, చేసుకోవడానికి ఒక ప్లానర్ అనేది సిద్ధం చేసుకుని ఆ ప్రకారం మూవ్ అవడానికి చాలా చాలా స్కోప్ ఉంటుంది అనమాట. ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనం ఇప్పుడు రైటర్ గా కానివ్వండి, ప్రొడ్యూసర్ గా కానివ్వండి, మెనీ మెనీ స్ట్రగుల్స్ ఉంటాయి. ఇప్పుడు డైరెక్షన్ చేయడం అంటే ఇట్స్ నాట్ మచ్ ఈజీ. అందరిలోకి మనం ప్రవేశించి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తూ, అంటే యాక్చువల్ గా మనం ఇన్వాల్వ్ అయిపోవాలి అందులో. ఫీమేల్ డైరెక్టర్ గా అంటే కొంచెం మనకి కొన్ని ఏమంటారు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, దాన్ని ఓవర్కమ్ చేసి యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్ అనమాట. అలాగే ప్రొడ్యూసర్గా అసలు మనకి ఏమీ తెలియకుండా కూర్చున్నాం అనుకోండి, వాళ్ళంతా రోజుల తరబడి లాగించేస్తూ ఉంటారు. అక్కడ ఆర్టిస్టులు ఖాళీగా కూర్చుంటారు, ఇక్కడ కెమెరా ఖాళీగా ఉంటారు, క్రూ అంతా ఖాళీగా కూర్చుంటారు, మనకి రోజులో ప్రొడక్షన్ అవుట్పుట్ తక్కువ వస్తుంది. అలా రాకుండా ఉండాలి అని అంటే వీ హావ్ టు రన్ అనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పరుగులు పెట్టాల్సింది, పరుగులు పెట్టాలి, అనుక్షణం అలర్ట్ గా ఉండాలి. అంటే ఎవరు ఏం చేస్తున్నారు అని, ఏం చేయలేదు. అబ్జర్వేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ మేడం, మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే వాళ్ళని వెనకాల మనం షంటుతూ ఉండాలన్నమాట, ఏది ఇదేమైంది అదేమైంది, ఇది ఎందుకు కంప్లీట్ కావాలి అది ఎందుకు కంప్లీట్ కావాలి, హౌ టు డూ దిస్ అన్న. మల్టీ టాస్కింగ్ అనేది కంపల్సరీ ఉండాలండి లేడీస్ కి, ముఖ్యంగా ఈ ఫీల్డ్ లో ఉండే వాళ్ళకి ముఖ్యంగా ఉండాల్సింది అదే. ఇంకా యాక్టర్ అంటారా, వెరీ హ్యాపీ, యాక్టర్ గా ఎలా అయినా యాక్ట్ చేసేయచ్చు, అది కూడా మంచి మంచి ప్రొఫెషన్ కాదన్ను. దానికి డిమాండ్ ఉంటుంది, డిమాండ్ ఉంటుంది, యాక్ట్ చేస్తే తన పార్ట్ చేస్తే అయిపోతుంది. కానీ ఇక్కడ డైరెక్టర్ కి అది కాదు, ప్రొడ్యూసర్ కి మొత్తం అందరితో చేయించాలి, అన్ని అబ్జర్వ్ చేయాలి. మీరు అన్నట్టు వేస్ట్ కాకుండా చూసుకోవాలి, మెయిన్ అది ఇంపార్టెంట్ కదండి. సో ఇంత అంటే సరే, టైం వేస్ట్ కాకూడదు అది. ఎస్ మ్యామ్, టైం వేస్ట్ కాకుండా అన్ని అబ్జర్వ్ చేయాలంటే రియల్ గా చాలా అలర్ట్ గా ఉండాలి. మీరు అంత అలర్ట్ గా అద్భుతంగా ఉన్నారు కాబట్టి ఇంత గొప్ప పొజిషన్ లో ఉన్నారు అనుకుంటున్నాను. ఎస్ అండి, నాకు ఆ విషయంలో చాలా అప్లాజెస్ ఉన్నాయి. ఎందుకంటే టైం కి స్క్రిప్ట్ ఇచ్చేస్తానని, అలాగే టైం కి ప్రొడక్షన్ చేసి అవుట్పుట్ ఇస్తాను అని, అమ్మ కొమ్ములు తిరిగిన మగాళ్ళు చేయలేరమ్మా అంత బాగా చేసుకొస్తావు నువ్వు అని మెనీ మెనీ ప్రొడ్యూసర్స్ ఐ మీన్ పెక్స్లు ఉంటారు కదా మన దూరదర్శన్ కానివ్వండి, వేరే ప్లేసెస్ లో కానివ్వండి, ఈవెన్ రామానాయుడు గారు లాంటి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి అన్నమాట. ఎస్ మామ్, డెడికేషన్ ఆల్వేస్ అప్రిషియేటబుల్. ఎస్ పంక్చువాలిటీ కౌంట్స్ అండి. డెడికేషన్ అండ్ పంక్చువాలిటీ అంటే మీకు ఇక్కడ రామానాయుడు గారి గురించి ఒకటి చెప్పాలి. ఆయన అంకుల్ అంకుల్ అంటూ ఉండేదాన్ని నేను. అంకుల్ ఏం చేసేవారంటే ఎప్పుడైనా ఆయన అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు, నేను బయలుదేరబోతూ ఉన్న సందర్భంలో కానీ, చాలా మంది మనకి అంత హై లెవెల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వస్తే వెనక్కి వెళ్ళిపోతుందిలే అనుకుంటారు జనరల్ గా ఎవరైనా కానీ. ఒక అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి ఆయన ఎంత స్టికాన్ అయి ఉండేవారంటే, మళ్ళీ ఫోన్ చేసి, అమ్మా ఉమా ఈరోజు ఈవినింగ్ 6 నాకు పలానా చోట ఒక మీటింగ్ ఉంది కాబట్టి నువ్వు రావద్దమ్మా రేపు కలుద్దాం అని చెప్పేవారు. సో ఆయన దగ్గర నేను నేర్చుకున్న వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ పంక్చువల్ థింగ్ ఇదే అనమాట. ఎవరి టైం అయినా విలువైనదే, మనకంటే చిన్నవాళ్ళు అవనియండి పెద్దవాళ్ళు అవనియండి ఎవరిదైనా వాల్యుబుల్ టైమే. సో వాళ్ళని వెయిటింగ్ లో అనేది పెట్టకూడదు. వాళ్ళకి మనకి ఏదైనా పని ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం అనేది మన బాధ్యత అనేది ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. సో పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది మనం పంచుకుంటే తప్పలేదని నేను మీకు చెప్తున్నాను. ఎస్ మ్యామ్, కరెక్ట్, నేను కూడా అదే అంటున్నాను. పంక్చువాలిటీ డెడికేషన్ ఉన్నప్పుడు మనం ఎక్కడైనా సక్సెస్ సాధిస్తాము అనేది. అవును, 100% కరెక్ట్. అవును, ఓకే మ్యామ్. ప్రస్తుతం మీరు ఈటీవీలో మీ ప్రస్థానం నేను ఈటీవీలో ముందు టిప్స్ తో స్టార్ట్ చేశానండి నా జర్నీ. యాక్చువల్ గా నేను బ్యూటీ టిప్స్ ఒక 300, అలాగే కిచెన్ టిప్స్ ఒక 300, అలాగే న్యూట్రిషియస్ టిప్స్ అవి కూడా ఒక 300 వరకు నేను చేశాను ఫ్యాషన్.
ఈ రిలేటెడ్ టిప్స్ అన్ని చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ డిజైనర్ డిష్ అని ఒక షో అనమాట, కుకరీ షో, దట్ ఈస్ హాఫ్ అన్ అవర్ కుకరీ షో చేశాను అనమాట. వీక్లీ ట్వైస్ వచ్చేది. ఆఫ్టర్ దట్ డిజైనర్ డిష్ తర్వాత కారాలు పొడులు అని చేశాను. యాక్చువల్ గా కారాలు పొడులకి అబ్బా ఏముంటాయి, ఒక 10 పొడులు వస్తాయా, మహా అయితే ఒక 50 పొడులు వస్తాయా అనుకున్నాను. కానీ నిజంగానే శ్రీదేవి, అది స్టార్ట్ చేసిన తర్వాత కానీ నాకు తెలియలేదు దానిలో చాలా 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 డెప్త్ ఉందని. దానికి స్పాన్సరింగ్ కూడా వచ్చింది ఈటీవీకి. అంటే అన్ని రకాల పొడులు, మసాలా టీ పొడులు, అట్లా వరుసగా చాలా చాలా పొడులు చేశాను అనమాట. దాని తర్వాత నౌ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ నా చేతిలో ఉన్న ప్రాజెక్టు ప్రయాణ పలహారాలు అని చెప్పేసి, ట్రావెల్ ఫుడ్ అనమాట. అంటే వైల్ జర్నీ మనం ఏ ఫుడ్ తీసుకెళ్తే బాగుంటుంది, అలాగే పిక్నిక్స్ కి, కిట్టి పార్టీస్ కి, అలాగే మనము గ్రూప్ గ్యాదరింగ్స్ కి, వీటన్నిటికీ కూడా పిలిగ్రిమేజెస్ కి, ఇలాంటి వాటికి ఏ ఏ ఫుడ్ తీసుకెళ్తే నిలువ ఉంటుంది, అలాగే ఏ ఏ ఫుడ్ మనకి చక్కగా బాగుంటుంది అనే దాని మీద ఇద్దరు యాంకర్స్ తోటి చేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు. సూపర్ అండి, నిజంగా చాలా మంది జర్నీలు చేస్తుంటారు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో కూడా తెలియదు, కొన్ని పాడైతుంటాయి, కొన్ని హెల్దీగా ఉంటాయి, కొన్ని ఉండవు. అవును అవును, మీ టిప్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది. మ్యామ్, మీరు వందల్లో టిప్స్ ఇచ్చారు కదా, అందులో కొన్ని ఫస్ట్ బ్యూటీ టిప్స్ కొన్ని మన శ్రోతల కోసం. ఇప్పుడు యాక్చువల్ గా మనకి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చి కొంచెము ఐ బ్యాగ్స్ లాగా వస్తూ ఉంటాయి కదా శ్రీదేవి గారు, ఆ వాళ్ళకి ఏం చేయాలంటే మనము ఆ బంగాళదుంపని సగంగా కోసి ఆ ఉబ్బిన చోట గన రాస్తూ ఉన్నట్లయితే గన ఆ ఐ బ్యాగ్స్ అనేది తగ్గుతుంది అనమాట. అలాగే టీ బ్యాగ్స్ కూడా మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఆ టీ బ్యాగ్స్ ని నైట్ టైం తీసి రోజ్ వాటర్ లో ముంచి కానీ లేకుంటే టీ బ్యాగ్స్ నీళ్ళల్లో ముంచి కానీ అది కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టి తీసి మన కళ్ళ మీద పెట్టుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ కంప్యూటర్ జాబ్స్ అవి చేసే వాళ్ళకి ఐ స్ట్రెయిన్ కాకుండాను ఐ బ్యూటీ చెడకుండాను ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు టీ సాకెట్స్ ఆ మేడం మీరు చెప్పేది, టీ సాకెట్స్ టీ సాకెట్స్ అలా చేయాలన్నమాట. కళ్ళ మీద పెట్టుకుంటే గాన మీకు అలసట తగ్గడమే కాకుండా కళ్ళు కాంతివంతంగా అవుతాయి అన్నమాట, మీకు ఆ బూజర్నెస్ తగ్గి బ్రైట్నెస్ వస్తుంది అన్నమాట. అలాగే యు కెన్ యూజ్ కాఫీ పొడి. మనం ఎప్పుడు కాఫీ అనేది జస్ట్ ఒక అలసిపోయినప్పుడు ఒక కప్ ఆఫ్ కాఫీ తాగి రిలాక్స్ అయిపోతూ ఉంటాము, కానీ మన ఫేస్ కి ఆ కాఫీ పొడితో చాలా అలసట తగ్గిపోతుంది. ఎలా అంటే కాఫీ పొడిని ఒక స్క్రబ్బర్ లా యూజ్ చేయొచ్చు మనం. కాఫీ పొడిని ట్యాన్ తగ్గించుకోవడానికి, అంటే ఎండలో తిరిగితే మనకి జనరల్ గా ట్యాన్ ఏర్పడుతుంది కదా, బ్లాక్ గా అయిపోతుంటుంది, మన చేతుల మీద ట్యాన్ వస్తుంది, అలాగే ఫేస్ మీద వస్తుంది, మెడ మీద వస్తుంది. ముఖ్యంగా లేడీస్ మనం మెడని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఆ మెడ మీద ఇలాంటి చోట మనం స్క్రబ్బర్ గా గన కాఫీ పొడితోటి లిటిల్ పంచదార, పాలు ఈ మూడు కలిపి ఆ పేస్ట్ ని, ఆ మిశ్రమాన్ని గనక తీసి రాసినట్లయితే మిరకిల్ జరిగినట్టు ఒక 10 మినిట్స్ తర్వాత యుల్ ఫైండ్ ది డిఫరెన్స్ అనమాట. ఆ గ్లో అనేది మీకు తెలిసిపోతా ఉంటుంది. అంటే మిల్క్ బాయిల్ మిల్క్ మేడం, నార్మల్ మిల్క్? నో, పచ్చిపాలు తీసుకోవాలి. పచ్చిపాలు, అసలు ఈ పచ్చిపాలు మనకి క్లెన్సర్ గా కూడా ఉపయోగపడతాయి. ఎప్పుడైనా సరే మీరు మార్నింగ్ ఆ పచ్చిపాలలో కొంచెం ఒక స్పూన్ పాలల్లో దూదిని టచ్ చేసి దాంతో గనక మీరు ఫేస్ అంతా క్లీన్ చేసుకున్నట్లయితే క్లెన్సర్ గా ఉపయోగపడి మీకున్న జిడ్డు, దాని మీద ఉన్నటువంటి ఆ మడ్ ఏదైనా ఉందంటే మాత్రం క్లీన్ అయిపోతుంది ఫేస్. మీకు అందాక ఎందుకు ఈజిప్ట్ సౌందర్య రాసి పాలతోనే స్నానం చేసేదంట, అంటే అంత అద్భుతమైన మిరకిల్లు మనకి సౌందర్య పోషకాలు అన్ని కూడా పాలల్లో దొరుకుతాయి. సో సో బాగా వాడచ్చు మీరు పాలు, అలాగే శనగపిండి కూడా స్మూత్ అండ్ స్కిన్ టోన్ ని మరి తళుకు లీనేలా చేయాలి అని అంటే శనగపిండి దాన్ని, ఎందుకంటే మనం చాలా బయటకు ఎప్పుడైనా వెళ్ళాలి అని అంటే శనగపిండినూ కొద్దిగా పుదీనా లీవ్స్ ప్యాక్ లాగా వేసుకున్నారు అనుకోండి, యు విల్ ఫైండ్ మోర్ గ్లో అన్నమాట. మీకు పుదీనా లీవ్స్ ఏం యాడ్ చేయాలి? పుదీనా జ్యూస్, అలోవెరా జ్యూస్, శనగపిండి, ఈ మూడు గన మిక్స్ చేసి మీరు ఒక ప్యాక్ లాగా వేసుకుని ఒక పార్టీకో ఫంక్షన్ కో వెళ్ళాలనుకున్నప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత యు వాష్ ఇట్ అండ్ యు ఫైండ్ ది డిఫరెన్స్ అనమాట. అంటే మేకప్ వేస్తే అందం వస్తుంది కానీ మీకు స్కిన్ గ్లో అనేది ఫర్ ఎవర్ నాచురల్ గ్లో, నాచురల్ గ్లో నాచురల్ పదార్థాలతోనే చేసుకోవాలి మనం. ఇప్పుడు మేకప్ అనేది ఆర్టిఫిషియల్ గా ఉంటుంది మనకి. ఇప్పుడు దీనిలో మీకు ఏమి హార్మ్ఫుల్ ఉండదు, పుదీనా మింట్ లీవ్స్ అంటే మీకు అసలు ఏమి హార్మ్ లేదు కదా అందులో. అలాగే శనగపిండిలో హార్మ్ లేదు, అలాగే అలోవెరా ఇది మన
బ్యూటీ సీక్రెట్ అన్నమాట ఇది. యాక్చువల్గా అలోవెరా అనేది చాలా చాలా స్కిన్లో ఉండే తేమని అలాగే పట్టి ఉంచుతుంది అన్నమాట. మనకి డ్రై స్కిన్కి ముఖ్యంగా బాగా ఉపయోగపడుతుంది అలోవెరా జెల్. ఫేస్ ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఫేస్ ఫ్రెష్గా ఉండాలంటే ట్వైస్ మీరు ఫేస్ని ఎప్పుడు కూడా మనము ఆ సోప్తో కాకుండా మనకి మన వాష్ ఉంటుంది కదా ఫేస్ వాష్, ఫేస్ వాష్ తో క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే 30-40 దాటిన 30 వరకు ఓకే, బట్ 40 దాటిన దగ్గర నుంచి మన స్కిన్ కొంచెం డ్రై అవడం మొదలెడుతుంది. సో రింకిల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందుకని నైట్ ఎప్పుడు మాయిశ్చరైజర్ వాడాలి, అలాగే తేనెని ఎక్కువ వాడుతూ ఉండాలి మాయిశ్చరైజర్ గా. మీకు ఫేస్ ఫ్రెష్ గా ఉండాలి, లిప్స్ మంచి పింక్ కలర్ లో ఉండాలి అని అంటే యూ టేక్ పించ్ ఆఫ్ మీన్ ఒక స్పూన్ మిల్క్ లో ఒక స్పూన్ తేనె కలిపి హాయిగా రౌండ్స్ గా మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే మీ పెదవులు కూడా పింక్ కలర్ కి వస్తాయి, మీ ఫేస్ కూడా మంచి టోన్ కి వస్తుంది. తేనె తగిలితే హెయిర్ వైట్ అయిపోతుంది అంటారు? లేదు లేదు, కాదు కాదు, అది ఒక పెద్ద ఇది అంటే ఏమంటారు చూడండి, అది ఒక భ్రమ మాత్రమే అనమాట, కానీ ఏమీ కాదు. తేనె వల్ల చాలా చాలా యూజ్ ఉంటుంది. తేనె ఇస్ గుడ్ మాయిశ్చరైజర్ అనమాట. యాక్చువల్ గా మీకు పెదవులు నల్లగా అయిపోతూ ఉంటే కూడా లిప్స్టిక్స్ అవి వాడి మనకి తేనెని గనక అప్లై చేసినట్లయితే స్మూత్ గా ఒక వేలుతో రుద్దుకుంటూ ఉన్నట్లయితే అసలు పెదవులు కరెక్ట్ పింక్ షేడ్ లోకి వస్తాయి మీకు. ఓన్లీ తేనె? ఓన్లీ తేనె. అట్లా సూపర్ మేడం, మంచి బ్యూటీ టిప్స్ చెప్పారు. కిచెన్ టిప్స్ తీసుకునే ముందు ఒక చక్కని మేడం, మీరు ఇప్పుడు ఇందాక వంటల గురించి చెప్పినప్పుడు ప్రయాణ పలహారాలు, కారాలు, పొడులు, అలాగే డిజైనర్ డిష్ అన్నారు. అసలు డిజైనర్ డిష్ అంటే ఏంటి మేడం? డిజైన్ డిష్ చేసి డిజైన్ చేయాలంటారా? అట్లా ఏం కాదు, యాక్చువల్ గా డిష్ అవుట్ చేయడం కూడా ఒక ఆర్టే. నన్ను అడిగితే ఒక డిష్ ని చక్కగా అలంకరించి పెట్టడం కూడా ఆర్టే. మనం డిష్ అవుట్ చేసినప్పుడు కొంచెం కార్వింగ్ చేసి వెజిటబుల్స్ తోటి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు గానీ మనం చక్కగా అలంకరించి పెట్టినట్లయితే దే విల్ ఎంజాయ్ ఎలాట్ అనమాట. మనకి అంబియన్స్ ఎంత ముఖ్యమో ఆ డిష్ చూడగానే దాన్ని అలంకరించే విధానం కూడా టెంప్టింగ్ గా ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు దీనికి డిజైనర్ డిష్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి బ్రెడ్ ఎక్కువ తెచ్చేస్తూ ఉంటాము. ఆ బ్రెడ్ ఏమవుతుందంటే ఎప్పుడు బ్రెడ్ తినాలన్నా, శాండ్విచ్ తినాలన్నా, బ్రెడ్ ఆమ్లెట్ తినాలన్నా బోర్ కొట్టేస్తా ఉంటుంది కదా, అది మిగిలిపోతుంది. మనం ఎలాగైనా మిగిలిపోయి పక్కకు ఉండిపోతుంది, ఒక 10 పీసులో ఎన్నో ఉండిపోతాయి, ఒక 6 పీసులో. వాటిని ఏం చేయాలంటే కొంచెం పెనం మీద మనం డ్రై చేసి బాగా రోస్ట్ చేసేసి దాన్ని తీసి మిక్సీలో వేసి బ్రెడ్ క్రమ్స్ చేసుకున్నట్లయితే మనం ఏదైనా స్నాక్ ఐటమ్ చేసుకున్నప్పుడు దానిలో మనం ట్యాప్ చేసి ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఇలాంటి డిజైనర్ డిష్ లో మేము ఏంటంటే మిగులు ఆహారంతో మహారుచులు అని చెప్పేసి, ఇప్పుడు పొద్దున్న అన్నం మిగిలిపోతుంది, మధ్యాహ్నం ఈవినింగ్ కి తినబుద్ధి కాదు మనకి, ఏం చేయాలి, దాన్ని చక్కగా లెమన్ రైస్ గాను లేకుంటే మామిడికాయ తురుము వేసి దాన్ని ఒక పులిహోర లాగాను, లేదంటే దాన్ని ఒక కొంచెం దదోజనం లాగా కొంచెం పెరుగుతో ఆ స్పైసీ స్పైసీ మిర్చి అలా అవన్నీ వేసి అలా చేసుకోవడం అనమాట. అలాగే అటుకులు మిగిలిపోతాయి, అటుకుల్ని ఏం చేయాలి అర్థం కాదు, వేస్ట్ కాకుండా పోహా చేసుకోవడము, అటుకులు కట్లెట్ చేసుకోవడము, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ ని మనం చేసుకోవడం అనమాట. మిగిలిపోయిన అంటే వేస్ట్ కాకుండా, అందులో ఇలాంటప్పుడు అసలు వేస్ట్ కాకూడదు, మనకి ఏది ఉన్నా వాడేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బయటికి ఎక్కువ వెళ్ళం కాబట్టి. యా కరెక్టే మేడం, మనకు బయట ఒక్కొక్కసారి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో అట్లా ఏది మిగిలింది పెడతారో ఏది ఫ్రెష్ పెడతారో తెలియదు కానీ తింటాము. ఇంట్లో మాత్రం పొద్దుంది రాత్రి తినాలన్నా, రాత్రిది పొద్దున్న తినాలన్నా చాలా మంది వేస్ట్ చేస్తారు. వేస్ట్ అయిపోతుంది, అది డస్ట్ బిన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అలా కాకుండా ఇడ్లీ మిగిలిపోయింది అనుకోండి, దాన్ని చక్కగా చిన్న చిన్న కట్స్ చేసేసి మంచిగా సాస్ అది వేసి చక్కగా ఫ్రై చేసి ఇంత ఘీ వేసి దాన్ని టోస్ట్ చేసుకుని తింటే గానీ చాలా బాగుంటుంది. దాన్ని మనం సాస్ లో నంచుకుని తింటే అంటే ఒక డిఫరెంట్ షేప్ కు తెచ్చుకుని తింటే దాన్ని మళ్ళీ మనమే ఎంజాయ్ చేయగలం. సో అంటే ఎప్పుడైనా సరే ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు అనేది మంచి కాన్సెప్ట్ అండి. అది డిజైనర్ డిష్ అంటే. సూపర్ గా చెప్పారు మేడం డిజైనర్ డిష్ గురించి, నాకు ఇప్పుడే తెలిసింది. నేను ఏదో డిష్ చేసి దాన్ని డిజైన్ చేస్తారేమో అనుకున్నాను. నైస్ నైస్. ఒక చక్కని పచ్చడి కానీ పొడి కానీ చెప్పండి మేడం వంటలు, ఎందుకంటే అవును రొటీన్ గా ఇప్పుడు పచ్చడి అనగానే టమాటా పచ్చడి, దోసకాయ పచ్చడి అని చెప్పేస్తూ ఉంటాం కదా మీకు. ఇప్పుడు సరదాగా చిలకడ దుంపల పచ్చడి చెప్తాను నేను.
చిలకడ దుంపలు అనేది తెలుసు కదా మీకు, ఆ చిలకడ దుంపల్లో రెడ్ పొటాటో ఉంటుంది, అలాగే మనకి స్వీట్ పొటాటో అంటారు దీన్ని, ఆ రెడ్ గా ఉంటుంది వైట్ గా ఉంటుంది. ఆ స్వీట్ పొటాటో తెచ్చుకుని మనం దాన్ని తురిమి పెట్టుకోవాలన్నమాట నీట్ గా కడిగి. అలాగే కొబ్బరి తురుము ఒక కప్పు పెట్టుకోవాలి, ఇవేమో ఒక పావు కిలో తురిమి అదొక కప్పు పెట్టుకోవాలి. అలాగే ధనియాలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, ఒక రెండు వెల్లుల్లి రేకలు పెట్టుకుంటే సరిపోతుంది. దీనిలోకి మనం పచ్చిమిర్చి ఒక ఆరు, ఎండుమిర్చి ఒక ఆరు వేయించుకోవాలి, ఉప్పు తగినంత, ఒక చింతపండు ఏమో ఒక నిమ్మకాయ అంత తీసుకోవాలి. సో ఈ పెట్టుకున్న ఈ తురుముని ఒకసారి మనం ఈ మిర్చి ఇవన్నీ కలిపి మనం ఒకసారి ధనియాలు ఇవన్నీ కూడా కొంచెం వేయించేసి గ్రైండ్ చేసేసుకుంటే ఈ చిలకడ దుంపల తురుము అలాగే కొబ్బరి తురుము కూడా వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నట్లయితే మీకు ఇది ఆ కొబ్బరి పచ్చడి లాగా ఉండి చాలా టేస్ట్ ఉంటుంది. దట్టు ఇది హెల్దీ అన్నమాట, చాలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా అవసరం. మామూలుగా స్వీట్ పొటాటో ఉడకబెట్టి తింటాం గానీ ఇలా పచ్చడి చేస్తారని మాత్రం తెలియదు, చాలా బాగుంది, తెలియదు చాలా. అవును, ఇప్పుడు కరోనా సమయం కదా, అందరూ ఇంట్లో ఉంటారు, స్నాక్స్ కి చాలా కొరత అంటే. అవును, ఏం చేయాలి ఏం చేయాలి ఈవినింగ్ అనేసరికి, అలాంటి స్నాక్ ఐటమ్ ఏదన్నా? స్నాక్ ఐటమ్ అంటే యాక్చువల్ గా మనము దీన్ని స్వీట్ ఐటమ్ గా చేసుకోవచ్చు. రాగి పిండి ఉంటుంది కదా, రాగి పిండి తోటి రాగి బూరెలు చేసుకోవచ్చు మనం. మామూలుగా మనం రాగి మాల్ట్ తాగుతాము, రాగి ముద్ద తింటాము, రాగి అన్నంలో కలుపుకుని ఆ రాగి ఫ్లోర్ ని యాక్చువల్ గా కొంచెం బెల్లము వేడి చేసేసి తురుముకున్న బెల్లం ఒక రెండు కప్పులు, అలాగే రాగి పిండి ఒక కప్పు, అలాగే కొంచెం ఒక రెండు స్పూన్ల బియ్య పిండి కలిపేసి కొంచెం నీళ్లతోటి ఆ పిండిని మనము మన బూరెల పిండి ఉంటుంది కదా అరిసెల పిండి అట్లా చేసుకుని అది చక్కగా చిన్న చిన్న బూరెల్లాగా చేసుకుని గానీ నూనె పెట్టుకుని వేయించుకున్నట్లయితే చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అది స్నాక్ ఐటమ్ గా. తర్వాత హెల్త్ కూడా ఉంది ఇందులో, రాగిలో మంచి ఐరన్ ఉంటుంది కదా, అందుకని ఈ రాగి బూరెలు అనేవి మనం చేసి పెట్టుకోవచ్చు. అలాగే రాగి మురుకులు కూడా చేసుకోవచ్చు మనం, రాగి పిండి తోటి మనం జంతికలు చేసుకోవచ్చు. కొంచెం బియ్య పిండి కలిపి కొంచెం ఉప్పు జీలకర్ర నీళ్లు అలాగే కొంచెం మిర్చి వాటర్ అంటే కొంచెం పచ్చిమిర్చిని దంచి దీనిలో కలిపేసుకోవాలన్నమాట ఆ వాటర్ ని కలుపుకుని దీన్ని కూడా మనం మురుకుల్లాగా వేసుకోవచ్చు. మనం జంతికలు అన్ని తింటూ ఉంటాం కదా కారపూసలాగా, రాగి చేసుకోవచ్చు. అలాగే రాగి పిండితో కూడా జంతికలు చేసుకోవచ్చు. రాగి పిండితో మేడం సమ్మర్ కదా, మంచి జ్యూసెస్ సమ్మర్ లో మీరు ఎక్కువగా, ఇప్పుడైతే మాత్రం లెమన్ జ్యూస్ అనేది చాలా ప్రిఫరబుల్ అండి. జ్యూస్ అనేది ఎక్కువగా లెమన్ విత్ బ్లాక్ సాల్ట్, తర్వాత దానిలో కొంచెం మిర్చి ఒకటి కట్ చేసి వేసుకుని కొంచెం అల్లం వేసుకుని లిటిల్ పించ్ ఆఫ్ పసుపు వేసుకుంటే ఇది మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మనకి బాడీలో విటమిన్ సి ని ప్రొవైడ్ చేస్తుంది, అలాగే అల్లం అనేది యాంటీ బ్యాక్టీరియల్ మనకి అంటే మన వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది అనమాట. పసుపు కూడా యాంటీ బ్యాక్టీరియల్. సో ఇది ఇప్పుడు అట్ ప్రెసెంట్ ట్రెండ్ లో మాత్రం 100% యూ హావ్ టు గో విత్ దిస్ అనమాట. ఓకే, ఇంకా వేరే జ్యూస్ ఏమైనా? వేరే జ్యూస్ కంటే కూడా మీకు ఇడ్లీ కారం పొడి చెప్పమంటే చెప్పేస్తాను, లేదా కద్దూక స్వీట్ చెప్పమంటే చెప్తాను. రెండు చెప్పండి, ఇడ్లీ కారం పొడి ఇది చాలా ఇష్టం అందరికి, వేడివేడి ఇడ్లీ కారం పొడి నెయ్యి. అదే అంటున్నాను. అయితే యాక్చువల్ గా ఇడ్లీలోకి దోశలోకి కూడా మనము ఈ కారపొడిని చేసుకుని పెట్టుకున్నట్లయితే బాగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాం కదా, వెళ్లే వాళ్ళకి కాస్త బాక్సుల్లో సర్దుకుని తీసుకుని వెళ్లే వాళ్ళకి అందరికీ కూడా, అవుట్ గోయింగ్ ఎంప్లాయీస్ కి ముఖ్యంగా ఇది బాగా యూస్ఫుల్. ఎప్పటికప్పుడు మనం ఈ పల్లీల చట్నీ చేస్తూ కూర్చోవాలంటే చేసుకుంటూ కూర్చోలేము. సో ఇది కనుక మనము ఒక 1 మంత్ to 2 మంత్స్ నిల్వ ఉంటుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే కొబ్బరి తురుము ఒక 1/2 కప్పు, అలాగే వేయించిన శనగపప్పు ఉంటుంది కదా అది ఒక 1/2 కప్పు, అలాగే మినప్పప్పు ఒక 1/2 కప్పు ఇవి తీసుకుని ఎండుమిర్చి వేయించుకోవాలి. ఫస్ట్ మనం ఒక 8 ఎండుమిరపకాయలు తీసుకుని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చింతపండుని ఒక స్పూన్, జీలకర్రని 2 స్పూన్ల ఘీని, కొద్దిగా ఇంగువుని ఇవన్నీ దగ్గర పెట్టుకుని మనం ఘీలో ఇవన్నీ వేయించి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని తర్వాత ఇవన్నీ మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నట్లయితే గన ఇది దాదాపు ఒక 2 to 3 మంత్స్ నిల్వ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకుని కలిపేసుకుని దీనిలో నంచుకుని తినేయచ్చు అనమాట హాయిగా. ఇది దోశకి ఇడ్లీకి రెండింటికి బాగుంటుంది కదండి, రెండింటికి బాగుంటుంది.
కారపడి. సో మా అభిరుచి ఛానల్ ఇక్కడ దించేశారు ఇప్పుడు మీరు. మీ అభిరుచి కోసం టీవీ ప్రేక్షకులు ఎదురు చూస్తుంటే మీ మాటల కోసం ఎన్ఆర్ఐ శ్రోతలు ఎదురు చూస్తున్నారు మేడం, మరి వాళ్ళకు కూడా ఒకసారి మీరు వచ్చి చూపించాలి కదా. అంతే కదా. అందుకని సూపర్ మేడం. మరి కొన్ని కిచెన్ టిప్స్ చెప్పండి. కిచెన్ టిప్స్ మీకు కావాలి అని అంటే మామూలుగా ఇప్పుడు కారంలో ఎక్కువ రోజులు కారం ఘాటుగా ఉండాలి అనుకుంటే కొన్ని ఇంగువ పలుకులు ఉంటుంది కదా, ఇంగువ పలుకులు వేసినట్లయితే గాన ఈ కారం చాలా ఘాటుగా ఉంటుంది అన్నమాట. అలాగే ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, పచ్చి మామిడికాయలు ఎక్కువగా దొరికినప్పుడు చెక్కు తీసి దాన్ని తురిమి దానిలో మీరు ఉప్పు పసుపు కలిపి ఒక ఫ్రీజర్ లో పెట్టేసుకున్నారంటే సంవత్సరం పొడవునా మీరు మ్యాంగో ఫ్లేవర్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఎలా అంటే ఈ పేస్ట్ ని మీరు పులిహోరగా వాడచ్చు, ఈ పేస్ట్ ని మీరు మన పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, ఇన్స్టంట్ గా మీరు ఎలా కావాలంటే అలా ఈ మామిడి తురుముని వాడుకోవచ్చు. 1 ఇయర్ నిల్వ ఉంటుంది మీకు. 1 ఇయర్ ఉంటుందా? అంటే ఫ్రెష్ గానే ఎండబెట్టేది ఏం లేదు, జస్ట్ తురిమి పెట్టక్కర్లేదు. జస్ట్ తురిమి పసుపు వేసి ఉప్పు వేసి తగినంత హ్యాపీగా ఒక బాటిల్ లోకి తీసుకుని మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి, అది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టంట్ మీకు హ్యాపీగా వాడుకోవచ్చు దాన్ని. గాజు సీసాలో పెట్టాలంటారా? గాజు సీసాలో పెట్టి పెట్టేసుకోవచ్చు మీరు. గాజు సీసాలో పెట్టుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్ టిన్ లో కూడా పెట్టుకోవచ్చు. మనం ప్లాస్టిక్ టిన్ ఎయిర్ టైట్ ఉండేటట్టు పెట్టుకుంటే చాలేమో. అంతే అంతే, అందులో ఉప్పు వేస్తాము పసుపు వేస్తాం కాబట్టి అది బూజు వచ్చే ఛాన్సే ఉండదు. దానిలో మీరు ఎప్పుడైనా ఇన్స్టంట్ గా కొంచెం కారం కలిపేసి కొంచెం పోపు పెట్టుకున్నట్లయితే అది పచ్చడిగా వాడుకోవచ్చు. కొంచెం దాన్ని పోపు వేసి మనం రైస్ లో కలుపుకున్నట్లయితే పులిహోరగా వాడుకోవచ్చు. అలాగే కొంచెం వేసుకుంటే మామిడికాయ పప్పు అయిపోతుంది. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ యూజ్ దిస్ టిప్. ఎక్సలెంట్ ఐడియా మేడం, ఎందుకంటే అందరికీ మామిడి చాలా ఇష్టం, మామిడికాయ పచ్చడి అన్ని ఇష్టము. సో దాన్ని స్టోర్ చేసినప్పుడు బాగా ఉపయోగపడుతుంది ఇది. మనకి ఎప్పుడైనా పుల్లగా ఏమన్నా తింటే బాగుండు అనిపించినప్పుడు వీ కెన్ యూజ్ దిస్ అన్నమాట. మళ్ళీ కమింగ్ సీజన్ రెయినీ సీజన్ అట్లాంటప్పుడు ఈ బజ్జీలు ఇవి ఇవి కోరిక అనిపిస్తుంది, దొరకండి అప్పుడే కదా. అవునవును, చాలా చక్కని చిట్కా చెప్పారు మేడం. ఇంకొకటి అలాగే మెత్తబడిన బిస్కెట్స్ అప్పడాలు ఇవన్నీ కూడా మనం ఫ్రిడ్జ్ లో పెడితే యాజ్ ఇట్ ఈస్ కరకరలాడతాయి, బయట పెడితే మాత్రం మెత్తబడిపోతాయి. అదే మనం ఫ్రిడ్జ్ లో డీప్ ఫ్రిడ్జ్ లో పడేసాం అనుకోండి, హ్యాపీగా అలాగే కరకరలాడతాయి బయటికి తీసి మనం వేయించుకున్నట్లయితే. అప్పడాలు అంటే వేయించక ముందు ఉన్న అప్పడాల ప్యాకెట్స్ ని ఫ్రీజర్ లో పెట్టాలంటారా మీరు? ఫ్రీజర్ లో పెట్టుకోవాలి మనం. బాక్స్ లెస్ పెట్టాలా? బాక్స్ లో అక్కర్లేదు, కవర్ లో ఉంటాయి కదా, ఆ కవర్ లో ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే బెటర్. మనం అప్పడాల కవర్ అట్లే పెడితే ఏం కాదా మేడం? అంటే పేపర్ కదా, తడిపించరా? అది మీకు పేపర్ వస్తాయి, అవి మామూలుగా అయితే పాలిథిన్ పాలిథిన్ దీనిలో పెట్టుకోండి. పాలిథిన్ ఏం కాదు, అలా పెట్టేసుకోవచ్చు. ఈ పుట్టగొడుగులు అనేది ఎక్కువ వాడుతూ ఉంటారు కదా మన మష్రూమ్స్, మష్రూమ్స్ ని కూడా ఎక్కువ పేపర్ బ్యాగ్స్ లో నిల్వ చేస్తే గానీ ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి, లేకుంటే బ్లాక్ గా అయిపోయి ఒక రకమైన ఫంగస్ ఫామ్ అయిపోతా ఉంటుంది. ఇది కూడా చక్కని చిట్కా మేడం. మష్రూమ్స్ చాలా సార్లు నేను తెచ్చి పడేసాను, పాడైపోయి పడేసిన సందర్భాలు ఉంటాయి, అందుకని దాన్ని పేపర్ బ్యాగ్స్ లో పెడితే గానీ కొంచెం ఎక్కువ రోజులు తాజాగా నిల్వ ఉంటాయి అన్నమాట. అంటే న్యూస్ పేపర్ బ్యాగ్స్ కదా, అదే మామూలుగా వైట్ పేపర్ ఏదో పేపర్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్. ఇంకా మేడం, ఇంకా మీరు నెయ్యి సమ్మర్ లో అండి ఏదైనా సువాసన కోల్పోకుండా ఉండాలి అని అంటే చిన్న బెల్లం ముక్క వేస్తే నెయ్యి వాసన కోల్పోకుండా ఉంటుంది. అలాగే కొంచెం కరివేపాకుని కూడా మనం నెయ్యిలో కాచి ఉంచినట్లయితే ఎప్పటికీ ఆ సువాసన అనేది చక్కగా ఉంటుంది అన్నమాట. నెయ్యి కాచేటప్పుడు కరివేపాకు వేయాలంటారు? కరివేపాకు వేయాలి, లేదు చిన్న బెల్లం ముక్క వేస్తే దాని ఫ్రాగ్రెన్స్ పోదు అనమాట మనకి. ఒకవేళ మేడం మనం కొనుక్కొని వస్తాం అనుకో నెయ్యి, అలాంటప్పుడు కూడా అది తీసి మీరు మళ్ళీ కాసి దానిలో కొంచెం కరివేపాకు వేస్తే, లేదు బెల్లం ముక్క వేస్తే ఆ ఫ్రాగ్రెన్స్ పోదు, మళ్ళీ ఒక బాటిల్ లోకి ఎత్తి పెట్టేసుకుంటే బాగుంటుంది. రెండిట్లో ఏదో ఒకటి వేయాలి అట్లా. అంతే, ఏదర్ బెల్లం కరివేపాకు. ఓకే మేడం, మీరు రచయితగా చాలా చాలా రచనలు చేశారు, ఒక లేడీ రైటర్ గా ఎటువంటి రచనలు చేశారు? రచనలలో కొన్ని ముఖ్యమైనవి. నేను లేడీ రైటర్ గా నేను మహానటి అని ఒకటి రాశాను, అది 1 అవర్ నాటకం, అది కూడా హిందీ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు. అంటే ఒక విమెన్ స్ట్రగుల్ అనమాట, తను ఒక లేడీగా ఒక డాక్టర్ గా తను తన విధుల్ని నిర్వర్తిస్తూ ఇంటికి వచ్చేసరికి మాత్రం హస్బెండ్ చేతిలో కీలుబొమ్మ అనమాట.
ఇంకా అతను ఎలా ఆడిస్తే అలా ఆడుతూ అతను పెట్టే హెరాస్మెంట్ అంతా భరిస్తూ ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ మాత్రం షీ వాజ్ వెరీ గుడ్ డైనమిక్ ఉమెన్ అనమాట. తను ఒక కాలేజ్ డేస్ లో తను ఒక డైనమిక్ గర్ల్ అనమాట. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఇలా మారిపోతుంది. ఆమెని మళ్ళీ ఫ్రెండ్స్ పాత వాళ్ళందరూ కలిసి ఒక గెట్ టుగెదర్ పెట్టుకుంటారు, రీయూనియన్. ఆ రీయూనియన్ లో ఈ అమ్మాయి స్ట్రగుల్ అంతా కూడా ఇంకొక ఫ్రెండ్ తెలుసుకుంటుంది అనమాట. తెలుసుకుని ఈ అమ్మాయిని ఎడ్యుకేట్ చేసి నువ్వు ఉండాల్సింది ఇలా కాదు, నువ్వు పాత జయంతి లాగే ఉండాలి అని చెప్పి ఆ అమ్మాయిలో ఒక టైప్ ఆఫ్ అవేర్నెస్ తీసుకొస్తుంది అనమాట. అంటే చాలా మంది అంటే ఏ డోర్ నాక్ చేసినా ఒక సమస్య ముందొచ్చి మనకు తలుపు తీస్తుంది, ఎనీవేర్ ఎనీవేర్ ఎవ్రీవేర్ అనమాట. చాలా హ్యాపీగా ఉండే సందర్భాలు అలాంటి ఫ్యామిలీలు సంసారాలు చాలా తక్కువ ఉంటాయి. సో సమస్యలన్నిటినీ కూడా మనము ఫోకస్ చేస్తూ తనకి సొల్యూషన్ కూడా చూపిస్తే రచనల్లో బాగుంటుంది. అంటే ఆ సొల్యూషన్ కరెక్టో కాదో నేను చెప్పలేను, బట్ నా దృక్పథంలో ఆదికి సొల్యూషన్ కరెక్ట్ అనుకుంటాను. ఆ సొల్యూషన్ ని నేనైతే మాత్రం నా రచనల్లో కంపల్సరీగా చూపిస్తాను. సూపర్ అండి, చాలా గ్రేట్. అంటే ప్రాబ్లం క్రియేట్ చేసి దాన్ని ఎలా సాల్వ్ చేయాలో రెండు మీరు మెసేజ్ ఇచ్చినప్పుడు ఇంకా అద్భుతం కదా, ఎవరైనా దాన్ని చూసి మారుతారు. మనం క్రియేట్ చెయ్యక్కర్లేదు శ్రీదేవి, మన చుట్టూ ఉన్న వాళ్ళ కథలు వింటే చాలు. ప్రతి ఇంట్లోనూ ఒక కథ పుడుతుంది. ఆ కథని తీసుకుని అయ్యో వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇలా కంటే ఇలా బిహేవ్ చేస్తే బాగుంటుందేమో అన్న ఒక ఫీల్, ఒక థాటే మనకి రచనకి పునాది. ప్రతి ఇంట్లోనూ ఒక స్టోరీ ఉంటుంది, అయ్యో పాపం తను ఇంత సఫర్ అవుతుంది, తను ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందేమో అనుకున్నది ప్రజెంట్ చేయడమే ఒక కథ నా దృష్టిలో. అంటే ఆ థాట్ రావడం గ్రేట్ అండి. అంటే సమస్యను అందరూ ఒక సమస్య లాగానే చూస్తారు, మీలాంటి గొప్ప వాళ్ళు మాత్రం ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని చూస్తారు. సో దట్ ఈస్ యువర్ గ్రేట్నెస్. ఎస్ ఎస్ గ్రేట్నెస్ అని అనుకోను, కానీ కొంచెం ఆలోచన శక్తి అనేది అక్కడ పెడితే బాగుండు అనేది మాత్రం నాకు అనిపిస్తుంది అనమాట. అంటే ప్రతి ఒక్కళ్ళు సమస్యనే హైలైట్ చేసి ఎంతసేపు అయ్యో అయ్యో కుయ్యో కుయ్యో అంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. దాన్ని కొంచెం మనం ఎలివేట్ చేసినట్లయితే దానిలో ఉన్న లోటుపాట్లు తెలుసుకుని దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసినట్లయితే చాలా చాలా బాగుంటుంది, సొసైటీకి అది యూస్ఫుల్ కూడా. మీ మాటలు కూడా చాలా యూస్ఫుల్ మేడం. ఒక ఈవెంట్ ఆర్గనైజర్ గా మీరు ఏమేమి ఈవెంట్స్ చేస్తున్నారు? నేను ఈవెంట్ ఆర్గనైజర్ గా మన దగ్గర నవంబర్ 1 అలాగే ఆగస్ట్ 15 రవీంద్ర భారతిలో స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, అలాగే శిల్పారామంలో ఫోక్ ఫెస్టివల్, తర్వాత ఇంకా నేను మలేషియా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి, నాది సంచి ఆర్ట్స్ అకాడమీ అని ఉందన్నమాట. ప్రస్తుతం క్రియేటివ్ పెటల్స్ మీడియా హౌస్ అని ఈటీవీ నా బ్యానర్, అది సంజయ్ ఆర్ట్స్ అకాడమీ అనేది కూడా నాదే అనమాట. సో దాని ద్వారా నేను మలేషియా వెళ్ళాను. డాక్టర్ అచ్చయ్య కుమార్ రావు గారు అప్పుడు మమ్మల్ని స్టేజ్ దిగద్దు అన్నారు అందరూ. అంటే శాస్త్రీయ నృత్యాలతో ఒక రకంగా విసిగిపోవడం అనను నేను, మొనాటనస్ గా ఒకటే చూపిస్తే ప్రేక్షకులు కొంచెం బోర్డం ఫీల్ అవుతారు. అప్పుడు మేము మమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఆయన బీ ఆన్ ది స్టేజ్ మేడం, బీ ఆన్ ది స్టేజ్ అని చెప్పి మాతో స్కిట్స్ మోనో యాక్షన్, నేను అప్పుడు రుద్రమదేవి మోనో యాక్షన్ చేశాను. అలాగే ఇప్పుడు మనతో ఇప్పుడు సమ్మెట్ గాంధీ అని రాజన్న ఫేమ్ ఉన్నారు ఆయన, వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాను అనమాట. అప్పుడు నేను వీళ్ళందరితోటి ఫోక్ డాన్సెస్, నాదంతా వెరైటీ ప్రోగ్రామ్, ఒక ఫోక్ డాన్స్, 4 స్కిట్స్, ఒక మిమిక్రీ, అలాగే ఒక మైమ్ షో, ఒక మోనో యాక్షన్, అట్లా డిఫరెంట్ గా ప్రజెంట్ చేసేసరికి దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. చాలా చక్కగా ప్రజెంట్ చేశారు అని చెప్పేసి. అలాగే సింగపూర్ వెళ్ళాను, అలాగే తానా ఆట నుంచి ఐ గాట్ ఇన్విటేషన్స్, అలాగే యూకే లో ప్రోగ్రామ్స్ ఇచ్చాను నేను, ఇట్లా మెనీ కంట్రీస్ నేను వెళ్ళాను శ్రీ గారు. సో యు ఆర్ ఏపీలో అయితే గవర్నర్ బంగ్లాలో గవర్నర్ పిలిచి మరీ వేయించుకున్నారు నా ప్లేన్, కృష్ణకాంత్ గారు. సూపర్ మేడం, సూపర్, చాలా గ్రేట్, రియల్లీ అప్రిషియేటబుల్. వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ మేమ్. ఓకే, థాంక్యూ సో మచ్. మీ యూట్యూబ్ ఛానల్స్ గురించి ఒక ఛానల్ పెట్టారని విన్నాము. అవును అవును, యూట్యూబ్ ఛానల్లో నేను అరుణ సుబ్బారావు అని ఆవిడతోటి నేను ఉమక్క మాట అరుణక్క పాట అని ఓల్డ్ హిట్స్ తీసుకుని దానిలో ఉన్న సాహిత్యపు విలువల్ని డిస్కస్ చేస్తున్నాం అనమాట. నేను ఆవిడ పాడతారు, నేనేమో దానిలో ఉన్నటువంటి ఇప్పుడు చాంగురే బంగారు రాజా ఉంది, దానిలో సీనారాయణ రెడ్డి గారు ఎంత చక్కని పదబంధాల్ని ప్రయోగించారు, ఆ చాంగురే మచ్చారే అయ్యారే
ఈ పదాలన్నీ కూడా అసలు నిజంగా గంతులు వేస్తూ ఉంటాయి అన్నమాట. అసలు ఆ పాట వింటే కూడా మన మనసు అలా గంతులు వేయడం అనేది ఖాయం. అంత మంచి పాటల్ని తీసుకుని వాటిల్లో వాటిని విశ్లేషిస్తూ ఆ ప్రేక్షకులకు మరోసారి గుర్తు చేసి ఆ మహానుభావులందరినీ కూడా మరోసారి స్మరించుకుందాము అన్న కాన్సెప్ట్ ఒకటి. అలాగే కొంతమంది టాలెంటెడ్, క్రియేటివ్ అంటేనే పెటల్స్ అంటేనే అర్థం, ఆ క్రియేటివిటీ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం. సింగర్స్ ఉండొచ్చు, అలాగే డాన్సర్స్ ఉండొచ్చు, అలాగే మన కుకింగ్ కుకరీలో ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు, డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ ఉండొచ్చు. ఇది మల్టీ పర్పస్ ఛానల్ లాగా పెట్టుకున్నాను అనమాట. సో ఐ వాంట్ టు డూ మై లెవెల్ బెస్ట్. ఆల్ ద బెస్ట్ మ్యామ్. ఎందుకంటే మల్టీ టాలెంట్ ని వెలికి తీస్తూ వాళ్ళ ఔన్నత్యాన్ని చాటి చెప్దాము అనుకున్నారు కదా, ఆ కాన్సెప్టే అదర్స్. ఇంకా ఆ కాన్సెప్టే అదర్స్ మ్యామ్. సూపర్. అవును మేడం, పాట గురించి విశ్లేషిస్తాము అంటున్నారు, పాట కూడా పాడగలరా మీరు? పాట అంటే ఏదో చిన్న చిన్నగా నేర్చుకుంటున్నాను, ఎందుకంటే మనం మనల్ని మనం కొంచెం భానుమతి రామకృష్ణ గారిని రోల్ మోడల్ గా తీసుకున్నాం కదా. అందుకని నేను ట్రై చేస్తాను శ్రీదేవి. చక్కని తల్లికి చాంగు ఫళ, తన చక్కెర మోవికి చాంగు ఫళ. చక్కని తల్లికి చాంగు ఫళ, ఉలికెడి మురి పప్పు కుమ్మరింపు తన సళుపు జూపులకు చాంగు బళ. ఉలికెడి మురి పప్పు కుమ్మరింపు తన సళుపు జూపులకు చాంగు బళ. పలుకుల సంపుల బతితో కసరడి చలములకు చాంగు బళ. చక్కని తల్లికి చాంగు బళ, తన కెరమోవికి చాంగు బళ. చక్కని తల్లికి చాంగు బళ, కిన్నెరతో పతికెళ్ళన నిలుచు తన చన్ను మెరకులకు చాంగు బళ. కిన్నెరతో పతికెళ్ళన నిలుచు తన చన్ను మెరకులకు చాంగు బళ. ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగు బళ. ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగు బళ. చక్కని తల్లికి చాంగు బళ, తన చక్కెర మోవికి చాంగు బళ. చక్కని తల్లికి చాంగు బళ, జందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగు బళ. చందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగు బళ. విందై వెంకట విభువెన చినదన సంధిదండలకు చాంగు బళ. విందై వెంకట విభువెన చినదన సంధిదండలకు చాంగు బళ. తల్లికి చాంగు బళ, తన చక్కెర మోవికి చాంగు బళ. తల్లికి చాంగు బళ. వావ్, అద్భుతం మేడం. మీరు ఇలా పాడుతున్నారు, అసలు పాటే రాదు ట్రై చేస్తానన్నారు, ఇంత అద్భుతంగా పాడారు. నిజంగా మిమ్మల్ని అలా పోల్చొచ్చు మేడం భానుమతి రామకృష్ణ గారితో. హ్యాట్స్ ఆఫ్. మరి మీరు పాడుతుంటే నేను ఇప్పుడు ఒకటి రాశాను మీకోసం, ఇప్పుడు నేను ట్రై చేస్తాను. నైస్ నైస్. ఉమానాయుడికి చాంగు బల, తన చక్కని రచనకు చాంగు బల. ఉమానాయుడికి చాంగు బల, తన చక్కని రచనకు చాంగు బల. తన మల్టీ టాలెంట్ కు చాంగు బల. చక్కని స్కిట్స్ తో అద్భుత నాటికతో, చక్కని స్కిట్స్ తో అద్భుత నాటికతో, రుచికర వంటలతో, అందాలతో అందరిని అలరించే ఉమానాయుడికి చాంగు బల. జస్ట్ ట్రై మేడం, మనం కవితలు రాసేసుకున్నాం.
సో నైస్ ఆఫ్ యూ శ్రీదేవి, సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఏదో మిమ్మల్ని మీ మాటలు వింటుంటే నాలో కూడా అలా అలా అనిపించింది. లేదు లేదు, ప్రతి మనిషిలోనూ టాలెంట్ ఉంటుంది. యు హావ్ టు కమ్ అవుట్ విత్ ఎనీ టాలెంట్, విత్ ఎనీ టాలెంట్ యు హావ్ టు కమ్ అవుట్. అది లేదు, నిజమే. ప్రతి ఒక్కళ్ళు ముందుకొస్తేనే మనకి ఈ టాలెంట్ అనేది బయటకు వస్తుంది. ముఖ్యంగా మనం ఏంటంటే ఒక ఇన్హిబిషన్ లో ఉండిపోతాం, అబ్బా అబ్బా ఎందుకులే ఎందుకులే. అదొక్కటి బ్రేక్ చేసుకుంటే ప్రతి లేడీలోనూ ఒక టాలెంట్ ఉంటాం. యా yes ma'am, అలాంటి టాలెంట్ వెలికి తీయడంలో మీరు చాలా దిట్ట అనిపిస్తుంది నాకు. అందుకేగా మీరు రాసేశారు ఇప్పటికిప్పుడు. చాలా టాలెంట్ బయటికి చెప్పించారు కదా మీరు. చెప్పించేశాను, చెప్పించేశారు. ఫల చాంగ్ ఫల అనిపించారు. చాంగ్ ఫల అవును, చాలా బాగుంది. అన్నమయ్య కీర్తన అది, అన్నమయ్య కీర్తన. నిజంగా సంగీతం వచ్చిన వాళ్ళు ఉంటే నన్ను తిట్టుకుంటారేమో గానీ, బట్ ఐఎమ్ ట్రయింగ్ నౌ. జస్ట్ ఐ వాంట్ టు మీన్ అది కూడా కొంచెం స్టార్ట్ చేశాను సరదాగా. చాలా బాగుంది మ్యామ్. ఇంట్లో ఖాళీగా ఉండకుండా మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్న తపన మంచిదే. ఓకే, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మేడం? ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ పెద్దగా ఏమీ లేవు, కానీ ఐ వాంట్ టు డూ ఏ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అన్ ఫోక్ శ్రీదేవి. ఫోక్ డాన్సెస్ అన్నా, నాకు ఫోక్ ఆర్ట్ అన్నా నాకు చాలా ఇష్టం అన్నమాట. సో నేను ఈ ఫోక్ అంటే మనకి పెళ్లి పాటలు, అలాగే మన అంటే పల్లెటూర్లు అంటేనే మనకి చాలా మనకి పట్టుగొమ్మలు లాంటివి అన్నమాట, మన కల్చర్ పట్టుగొమ్మలు లాంటివి పల్లెటూర్లు. కాబట్టి ఏది కూడా మనం వదులుకోకుండా ఆ పల్లెటూర్లలో ఉండేటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రజలకు చాటి చెప్పాలన్నమాట, చెప్పాలి అన్నదే నా ఉద్దేశ్యం. అలాగే బోలెడన్ని ఫోక్ ఆర్ట్ ఫార్మ్స్ ఉన్నాయి, ఆ ఫోక్ ఆర్ట్ ఫార్మ్స్ లో మనము అంటే వాళ్ళు పాడుతూనే పల్లె పదాల్లోనే అప్పటి సంస్కృతి అంతా కూడా ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఆ పల్లెటూరి పాటలని అంటే అది నాట్టు వేస్తూ అవ్వచ్చు, పెళ్లి చేస్తూ అవ్వచ్చు, బావా మరదళ్ల మధ్య ఒక సరసాలు అవ్వచ్చు, లేదంటే అత్తకూడళ్ళ పోట్లాట అవ్వచ్చు, మొగుడు పళ్ళాల మధ్య కీచులాట అవ్వచ్చు, ఏదైనా గానీ అసలు ఒక జీవం అనేది అక్కడి నుంచే పుట్టిందనమాట. సో ఆ పల్లెటూరి ఫ్లేవర్ అంటే మన పల్లవించే ఇదనమాట. ఆ పల్లెటూరి గుమ్మపాలు అంటారు చూసారా, కమ్మదనం, ఆ గుమ్మపాల కమ్మదనం ఎంత గొప్పగా ఉంటుందో పల్లెల్లో ఈ సంస్కృతి అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి నేను ఈ పల్లెటూర్ల మీద మనం వెళ్ళిపోయి ఆ నేటివిటీకి తగ్గట్టుగా ఫోక్ డాన్సెస్ ప్రాజెక్ట్ ఒకటి చేయాలని అయితే ఉంది. మన విమెన్ అవేర్నెస్ ఇలాంటివన్నీ కొనసాగుతూనే ఉంటాయి, బట్ నా రచనల్లో ఎప్పుడు విమెన్ ఎప్పుడు కూడా ఫైటరే, ఫైటర్ ఇన్ ద సెన్స్ తన మీద తనే ఫైట్ చేసుకుంటది. అదేదో ఫైటింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్, తన ఉనికి కోసం తను పోరాడుతుంది అంతే. సో దానికి అందరూ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడే మనిషి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అలాగే డిపెండెన్సీ అనేది పక్కన పెట్టి ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మనం మోసపోకుండా మనకి మనం ఏం చేసుకోగలం, మనకి మనం ఎంతవరకు సర్వీస్ చేసుకోగలం, అసలు మన గురించి మనం కేర్ తీసుకుంటామా, ఒక ఫేస్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ. లేడీ అనగానే ముందు ఎదుటి వాళ్ళకి పెట్టడానికి ట్రై చేస్తాం మనం. త్యాగానికి చిహ్నంగా మిగిలిపోతున్నాము. కాకపోతే ఏంటంటే ఉండండి, త్యాగం అనేది మన బ్లడ్ లోనే ఉంది, కానీ మన గురించి కూడా మనం కొంచెం ఆలోచిస్తే బాగుండేమో అనేది ఒక ఫీల్. సూపర్ మేడం, సూపర్ థాట్. నిజంగా మీకు ఆల్ ద బెస్ట్. మీరు అనుకున్న ఆ ఫ్యూచర్ ప్లాన్ సక్సెస్ చేయాలి. నిజంగా పల్లెటూళ్ళు పట్టు కొమ్మలు దేశానికి. మనకి టైం అయిపోతుంది, సైన్ అప్ చెప్పేస్తాను. ఫైనల్ గా ఒక్క క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. మహిళలకు ఒక మహిళా రైటర్ గా మీరు ఇచ్చే సందేశం ఏంటి? చెప్పాను కదా నేను ఈ జగంలో సగం స్త్రీ అని. ఎప్పుడు కూడా సెకండ్ సిటిజన్ గా ఉండడం నాకు ఏమాత్రం నచ్చదు. ఇద్దరు ఈక్వలే సృష్టిలో, అంటే ఒకళ్ళు గొప్పవాళ్ళు అంటే బిడ్డ పుడుతూనే తొలిసారి అమ్మ పాలు కుడిచేటప్పుడు రెండు పెదవులను కలుపుతుంది, అలాగే అమ్మ అని పిలిచేటప్పుడు రెండు పెదవుల్ని కలుపుతుంది. సో అమ్మ అన్న పదంలో అంత విలువ ఉన్నప్పుడు ఆ స్త్రీని ఉన్నత స్థానంలో నిలబెట్టండి, స్త్రీకి గౌరవం ఇవ్వండి, ఇవ్వండి కాదు మనం తీసుకోవాలి అనేది నా కాన్సెప్ట్. స్త్రీలంతా కూడా అంతే విలువతో బ్రతకండి, సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఉండండి. సూపర్, చక్కని సందేశం ఇచ్చారు. వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే రోజు ఒక అద్భుతమైన మహిళతో మాట్లాడిన
సంతోషం నాకు చాలా చాలా ఉంది. మీ అమూల్యమైన సమయాన్ని, చక్కటి సలహాలని, చక్కటి పాటతో శ్రవణానందం చేశారు మా శ్రోతలందరికీ. రియల్లీ వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ శ్రీదేవి, ఈ అవకాశం కల్పించినందుకు. మీ తెలుగు ఎన్ఆర్ఏ రేడియో కూడా నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. ఓకే, వింటున్న శ్రోతలందరికీ సైన్ అప్ చెప్పేస్తున్నానండి. బై బై, టేక్ కేర్. మళ్ళీ మరొకసారి మరొక మంచి గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.